తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో సాగునీటి దినోత్సవం కార్యక్రమాన్ని మెదక్ మండలంలోని రాళ్ళమడుగు చెక్ డ్యాం వద్ద కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రమేష్, డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఎంపీపీ యమునా జయరాం రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, ఇరిగేషన్ జిల్లా అధికారి ఏసయ్య, డిఈ శివనాగేశ్వరరావు, కౌన్సిల్ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్లిదశ తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు ఉద్యమం చేపట్టి తెలంగాణ సాధించుకున్నామని ఈ ఘనత కేసీఆర్దే అని అన్నారు. తెలంగాణ వచ్చాక సాగునీటికి నియామకాలకు వాటి లక్ష్యాలను ముందుగా పెట్టుకుని రైతులకు భరోసా ఇస్తూ 2 పంటలకు సాగునీటిని ఇవ్వాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును మెదక్ జిల్లాను సస్యశ్యామలంగా ఉంచారని అభివర్ణించారు. రైతులకు ప్రోత్సహిస్తూ రైతు బీమా, రైతు బంధు, 24 గంటల విద్యుత్ను అందిస్తున్నారని పద్మదేవేందర్రెడ్డి పేర్కొన్నారు. చెరువు కింద నీళ్ళు వచ్చినాయి, చెరువు మంచుకుంటే ఊరు మంచుకుంటది, చెరువు మంచుకుంటే బోర్లకు నీళ్ళు వచ్చినాయి, ఆ నీళ్ళ ద్వారా పంటలు పండుతున్నాయి, ఆ నీళ్ళ ద్వారా ఈ రోజు మనము గోస పడకుండా ఉంటున్నాము. ఇగో ఇది మనం సాధించుకున్నాం. మరి 70 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఎడవైందయ్యా, అంతకుముందు మరి ఎందుకు చేయలేదయ్యా, ఎందుకు ఈ శబ్దాం కట్టలే, ఎందుకు నీళ్ళని ఆపుకోలే, ఎందుకు గణపురము మనకు నీళ్ళియలే, ఎందుకు చెరువులు మంచిగా చేయలే, ఎందుకు చినుకులను ఓడగొట్టిండ్రు, ఎందుకు నీళ్ళను సముద్రంలో కలిపిండ్రు, ఎందుకు ప్రాజెక్టులు కట్టలేదు, ఇవన్నీ ఎందుకు చేయలే. మనసున్న మహారాజు కేసీఆర్ గారు కాబట్టి, రైతులను కాపాడుకునే వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టే ఈ రోజు మనం ఇన్ని నీళ్ళని తెచ్చుకొని ఇక్కడ మిషన్ కాకతీయను, కాళేశ్వరంను, చెడ్డాములు కట్టుకొని నీళ్ళు ఇచ్చుకుంటా ఉన్నాం. ఇది యోగిది ప్రయత్నం, అంటే యోగిది భగీరథ ప్రయత్నం. యోగిది చేస్తే రైతులు బతుకుతారు, నీళ్ళు వస్తే రైతులు బతుకుతారు. 24 గంటల కరెంట్ ఏ రాష్ట్రంలో ఇస్తున్నారు? 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక గంట కూడా ఒక నిమిషం కూడా కరెంటు పోకుండా మన ముఖ్యమంత్రి గారు నీళ్ళు ఇస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారంటే మరి అదొక పెద్ద ఘనత. అంతకుముందు కరెంటు పోతే న్యూస్, ఇప్పుడు అంతకుముందు కరెంటు వస్తే న్యూస్, ఇప్పుడు కరెంటు పోతే న్యూస్. కరెంటు పోయే ప్రసక్తిలో ఒక అదనంటం అయిందనుకో, ఆ శివైపల్లి గంట దగ్గర అప్పుడప్పుడు ఎక్కువ పోతుంటది. వాళ్ళు వెంటనే పోతేస్తారు, కిషన్ ఉన్నాడా, అర్ధ గంటలో పోతేస్తారు, అక్క అదే అంటే ఆయన కరెంటు పోయి అంటారు. అంతకుముందు 7 గంటలే కరెంట్ ఇద్దరు, 6 గంటలే కరెంట్ ఇద్దరు, 5 గంటలే కరెంట్ ఇద్దరు. కరెంట్ కోసం రాస్తారోపలు చేసినాం, ధర్నా చేసినాం, కరెంట్ వాళ్ళని రూమ్ లేసి తాళవేసిన సంఘటనలు ఉన్నాయి, కేసులు పడ్డాయి, మేము మోటార్లు కాలిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి. ఆ ట్రాన్స్ఫార్మర్ మంచిగా వేయించుకొని వచ్చేసరికి పంట ఎండిపోయింది. ఆ గతి ఉండే అట్లాంటి ఇబ్బంది ఉండే, ఈ రోజు ఆ ఇబ్బంది లేదు. కరెంట్ వచ్చింది, తాగడానికి నీళ్ళు వచ్చినాయి, అదే విధంగా చెత్తాములు కట్టుకున్నాం, సాగుకు నీరు వచ్చింది, పెట్టుబడికి ఇబ్బంది కాకుండా రైతు బంధు వచ్చింది, ఎకరానికి 5,000 రూపాయలు, 2 పంటలకు గాను రైతు బీమా వచ్చింది.